गानी टू गानी थ्री गानी फोर गानी इला उंटदी अंते गानी हाफ चार्ज गानी थ्री फोर्थ चार्ज गानी पॉइंट एट गानी अला उंटदन्नमाट सो दीन्ने अंटाम मनकु क्वांटाइज अनि चेप्ता क्वांटीकरण चेद्दाम इदी इंपॉर्टेंट पॉइंट నెక్స్ట్ విషయానికి వస్తే కనుక మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ అంటే సపోజ్ ఒక కూలంబ్ ఆఫ్ ఛార్జ్ తీసుకున్నాం అనుకోండి మనం తీసుకున్నట్టు ఒక కూలంబ్ ఆఫ్ ఛార్జ్ తీసుకుంటే ఒక కూలంబ్ ఆఫ్ ఛార్జ్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే 6.25 × 10⁻¹⁸ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఒక కూలంబ్ ఆఫ్ ఛార్జ్ లో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత మనకి 6.25 × 10⁻¹⁸ ఎలక్ట్రాన్స్ అంటే ఒక కూలంబ్ అంటే మనకు అర్థం ఏంటి ఒక ఎలక్ట్రాన్ కాదు ఒక కూలంబ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏంటి మనకి 6.25 × 10⁻¹⁸ ఎలక్ట్రాన్స్ అది ఎలా వస్తుందో మీకు ఫార్ములా చెప్పిన తర్వాత ఆ ఫార్ములా నుండి మనకి ఇది ఎలా వస్తుందో కూడా చెప్పిస్తాను ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు తెలుసుకోవాలి నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కూలంబ్ విలోమ వర్గం ఏమి కూలంబ్స్ ఇన్వర్స్ చేయాలా సో కూలంబ్స్ ఇన్వర్స్ చేయాలా అనే దాని నుండి బేస్ చేసుకొని మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి సిలబస్ టాపిక్స్ లో వెళ్తాం దాని నుండి మనకి బేస్ వస్తాయి प्राक्टिस कंपलसरी पेपर अंत ओन मैथमेटिकल सो मेटे प्राक्टिस दूर वर्गा विलोमापात में उसे फार्म
అని తీసుకోవచ్చు. F is equal to C into Q1 Q2 by R square. C అనేది ఒక కాన్స్టెంట్ అని చెప్తున్నాం. కానీ కరెక్ట్ గా చెప్పాలంటే F అనేది ఏంటి? బలం. F అనేది ఒక బలం చెప్తున్నాం. అంటే కదా F అనేది ఏం చెప్తున్నాం మనం? బలం చెప్తాం. అలాగే F అనేది మనకి బలం. బలం అనేది అదిశ రాశ సదిశ రాశ చెప్పండి. F అనేది బలం ఏదైతే F అనేది అదిశ రాశ సదిశ రాశ సదిశ రాశ మరి సదిశ రాశి కాబట్టి దానికి ఏముండాలి? మనకి పరిమాణం ఉండాలి, దిశ ఉండాలి. దానికి ఏముండాలి? మనకి మాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్. కాబట్టి మనకి బలం అనేది మనం మీరే చెప్తున్నారు సదిశ రాశి అనేది. కాబట్టి సదిశ రాశి. సో సదిశ రాశి కాబట్టి మనకి రెండు ఉంటాయి. ఒకటి ఏంటి మనకి పరిమాణం, రెండోది ఏంటి మనకి దిశ. ఇక్కడ మన డెఫినేషన్ ఫస్ట్ ఏం చెప్పాము? F ప్రపోర్షనల్ టు Q1 Q2 బై R స్క్వేర్ అంటే ఏంటి? రెండు ఆవేశాల మధ్య ఉన్న బలం అనేది, రెండు ఆవేశాల మధ్య ఉన్న బలం అనేది ఆ రెండు ఆవేశాల యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఆ రెండింటి మధ్య ఉన్న దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉందని చెప్పేసి చెప్తున్నాం. కానీ ఇది చెప్పింది ఏం చెప్పాలి? ఈ ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఓన్లీ పరిమాణం గురించి మాత్రమే మాట్లాడాలి. ఏం మాట్లాడాలి మనం? పరిమాణం గురించి మాత్రమే మాట్లాడాలి. బలం అనేది సదిశ రాశి లాంటి దిశ గురించి కూడా మాట్లాడదు. సో దిశ ఏం చెప్పిందంటే ఈ రెండు ఆవేశాలను, ఈ రెండు ఆవేశాలను కలిపే సరళ రేఖపై పనిచేస్తుంటే ఆ బలం ఏ దిశలో పనిచేస్తుంది? మనకి ఈ రెండు ఆవేశాలను కలుపుతున్న సరళ రేఖ ఏం చూస్తారా? మనకి ఈ దిశపై పనిచేస్తుంది. అంటే ఏ బలం ఎక్కువ ఉంటే ఇప్పుడు సపోజ్ డస్ట్ ఉంది, ఒక లెట్లు అవుతున్నారు, ఒక లెట్లు అవుతున్నారు, ఏవైతే ఎవరికి ఎక్కువ బలం ఉంటే అటువైపు తెలియదు. కాబట్టి అందుకే మనకి ఇటు పనిచేస్తుందా ఇటు పనిచేస్తుందా చెప్పట్లేదు. కానీ ఆ రెండు ఆవేశాలను పనిచేసే కలిపే సరళ రేఖపై పనిచేస్తుంది. కాబట్టి అది దిశ కూడా చెప్తుంది. కాబట్టి ఇప్పుడు డెఫినేషన్ చెప్తాం. కూలు విలువ వర్గం ఏమంటే ఏం చెప్తాం? మనకి రెండు ఆవేశాల మధ్య పనిచేసే, రెండు ఆవేశాల మధ్య పనిచేసే ఆకర్షణ లేదా వికర్షణ బలం ఏదైనా అవ్వచ్చు. ఆకర్షణ లేదా వికర్షణ బలం అనేది ఆ రెండు ఆవేశాల యొక్క లబ్ధానికి అనులోమానుపాతంలో ఉండి వాటి యొక్క దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటూ అక్కడ తావలేదు. ఉంటూ ఏమైతే మనకి ఆ రెండు ఆవేశాలను కలిపే సరళ రేఖపై పనిచేస్తుంది అప్పుడు పూర్తయినట్టు. కాబట్టి ఇప్పుడు సదిశ రాశికి సంబంధించిన దిశను కూడా మనం వివరించగలిగాం. కానీ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తాం? మనకి ఎఫ్ ఈజ్ ఈక్వల్